రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ తో పాటు మహమ్మాయి మందిర నిర్మాణానికి ఈ రోజు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం కార్యవర్గ సభ్యులతో పాటు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ పాల్గొన్నారు. ఈ రోజు ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా మంత్రివర్యులు కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు అల్మాస్పూర్ గ్రామంలో విశ్వబ్రాహ్మణ గుడికి భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలందరికీ, విశ్వబ్రాహ్మణ పెద్దలందరికీ, వివిధ రకాల హోదాలో ఉన్న పెద్దలందరికీ, మహిళలకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, పంతులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ గుడి పని ఎవరికి ఇస్తారో వాళ్ళు తొందరగా కంప్లీట్ చేసి ఒక సంవత్సరం వరకు మళ్ళీ ఇనాగ్రేషన్ మన గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారిని తెప్పించుకొని ఇనాగ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జాజి పువ్వులు జామ ఫలములు తెజముగతో హరటి పండ్లు, జాజి పువ్వులు జామ ఫలం తెజముగతో హరటి పండ్లు, నిజముగానే నలికేలలు నీకు అర్పణ చేస్తున్నమ్మ మంగళమిదిగో, మమ్మాదేవి మంగళమిదిగో, దీపే దాపములు ఓపిక తోడు తమేమో వనరుగా నైవేద్యమండి మేడం. కలిసి జై విశ్వకర్మ, 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 విశ్వకర్మ భగవానికి, జై విశ్వకర్మ భగవానికి, అల్మాస్పూర్ మహమ్మాయి దేవికి, అల్మాస్పూర్ మహమ్మాయి దేవికి, జై మాతా దుర్గా మాతాకి, దుర్గా మాతాకి. ఈరోజు విజయదశమి రోజు వచ్చినటువంటి పెద్దలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా అల్మాస్పూర్ గ్రామం లోపల మా పురాతనమైనటువంటి మహమ్మాయి దేవాలయము ఉండెను. అయితే అది శిథిలావస్థలో ఉన్నందున ఆ గుడి తీసేసి మళ్ళీ పునర్నిర్మాణం చేయడం కోసము ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లోపల అందరూ పాల్గొని మా అల్మాస్పూర్ గ్రామ మనమయ సంఘ సభ్యులతో పాటు మా మండల సభ్యులతో పాటు మండల కమిటీ పాడి సభ్యులతో సహా అందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగినది. మరియు ప్రముఖులైనటువంటి అల్మాస్పూర్ గ్రామ సర్పంచి, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఎంపీపీ గారు మొదలుకొని అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.